హాయ్ ఫ్రెండ్స్, వంటల సవడికి స్వాగతం. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చే ఫ్రూట్ ఏది అంటే మామిడి పండు కదండి. మరి గులాబ్ జామ్ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మామిడి పండుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జామున్ మ్యాంగో ఫ్లేవర్తో చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. మరి మ్యాంగో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. అంతే ఈక్వల్ క్వాంటిటీ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. షుగర్ ఎంత తీసుకుంటామో ఈక్వల్గా వాటర్ తీసుకున్నట్లయితే పాకం పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో షుగర్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. షుగర్ ఇలా చక్కగా కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు కుంకుమ పువ్వు వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. నేను ఆశీర్వాద్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. మీరు వేరే ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. ఇది 200 గ్రామ్స్. ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను. ఇందులో వాటర్ ఏం మిక్స్ చేయలేదండి, ప్యూర్ మ్యాంగో ప్యూరీ. ఈ ప్యూరీని కొంచెం కొంచెం స్పూన్తో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో ప్యూరీతో మిక్స్ చేసుకోవడం వల్ల గులాబ్ జాము మ్యాంగో ఫ్లేవర్తో చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్యూరీని మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అయిందంటే జారుగా అయిపోయి ఉండ చుట్టుకోవడం రాదు. పిండి బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని అరచేతుల మధ్యలో ఉంచి కాస్త లైట్గా ప్రెషర్ ఇస్తూ రౌండ్ బాల్ షేప్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఉండకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తుంది. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పగలకుండా ఉంటాయి జామున్స్. ఇలాగే మిగతా పిండి కూడా నేను బాల్స్గా తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఉండ చుట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగతా బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అటు ఇటు బాగా రోల్ చేసుకున్నట్లయితే అన్ని వైపులా జామున్స్కి పాకం బాగా పడుతుంది. ఒక 2 అవర్స్ తర్వాత పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో గులాబ్ జామ్ రెడీ అయిపోద్ది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.